नमस्कारम सिटी न्यूज़ की स्वागतम कृष्णानगर वैएसआर कांग्रेस जिला पार्टी कार्यालय में पार्टी अनुबंध विभाग अध्यक्ष समावेश अध्यक्षुलु डोक्का माणिक्वर प्रसाद वारी दिशा निर्देशन जिला व्याप्त वैसीपी आविर्भाव दिनोत्सव वेड पार्टी श्रेणु जयप्रदम चेयरनी डोक्का माणिक्वर प्रसाद पीपनी अलागे एप्रिल सीएम जगन नवरत्न प्रजल्लो की नवोत्सव निर्वहिस्तुन्नट्लु पार्टी अनुबंध विभागाल अध्यक्षुलतो जरिगिन समावेशंलो माणिक्वर प्रसाद मात्लाडारु रेप 12వ తారీఖు గుంటూరు జిల్లా శాఖ తరపున చాలా వైభవంగా చేయాలని నిర్ణయించాం 12వ తారీఖు ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసి జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రపతి జరుగుతున్న అనేక కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఒక మంచి కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాం అందుకే అనుబంధ విభాగాలు 21 మంది అనుబంధ విభాగాల అధ్యక్షులు ఉన్నారు వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాం అన్ని సంఘాలు కలిసి ఆ రోజు 12వ తారీఖు ఆవిర్భావ దినోత్సవం చేస్తాం అదే విధంగా ఏప్రిల్లో నవోత్సవాలు 9 రోజులు జగన్ గారి పరిపాలన కార్యక్రమాన్ని వివరిస్తూ ఆయన నవరత్నాలను వివరిస్తూ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ విధంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న అనేక కార్యక్రమాలను జిల్లా అంతటా విస్తరించడానికి మా శాఖల తరపున మా విభాగాల తరపున ఆ అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాం స్త్రీల విద్యాభివృద్ధి హక్కుల కోసం కృషి చేస్తున్న సావిత్రిబాయి పూలే వర్ధంతిని ఎమ్మెల్యే మేకతోటి సుచరిత బ్రాడీపేటలోని తన కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసిన వాళ్లు అర్పించారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టు రాజేశ్వరి సర్పంచ్ రాంజీ బాజీ ఎంపీటీసీ పిల్లి మేరీ తదితరులు పాల్గొన్నారు जोहार सावित्रीबाई फुले गारो जोहार सावित्रीबाई फुले गारो ఏపీలో అరాచక రాక్షస పాలన సాగుతుందని మాజీ మంత్రి టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు వైసీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని తెలిపారు రాక్షస పాలన సాగిస్తున్న జగన్ సర్కార్కి ప్రజల త్వరలోనే చర్మకితం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని కన్నా హెచ్చరించారు అజ్జా శ్రీకాంత్ని సీఐడీ అదుపులోకి తీసుకోవడాన్ని మాజీ మంత్రి టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా ఖండించారు ఈ మేరకు గుంటూరులోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు అజ్జా శ్రీకాంత్ని సీఐడీ హింసిస్తోందని చెప్పారు గతంలో మంచి అధికారిగా పనిచేసిన చరిత్ర ఆయనకు ఉందన్నారు విభజన ఆంధ్రప్రదేశ్కు మేలు చేసే విధంగా పనిచేయడం జరిగిందన్నారు నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించేందుకు సీమెన్స్ కంపెనీ పనిచేస్తుందని తెలిపారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు కరోనా సమయంలో కూడా ఆక్సిజన్ కొరతను తీర్చి సమర్థవంతంగా పనిచేశారని గుర్తు చేశారు అర్జా శ్రీకాంత్ గారికి ఏ బాధ్యత తప్ప చెప్పినా ఆయన కమిట్మెంట్ తో పనిచేసేటువంటి వ్యక్తి 2 లక్షల నుంచి 3 లక్షల దాకా విద్యార్థిని విద్యార్థులకి మరి ట్రైనింగ్ ఇచ్చి వారికి మంచి ప్లేస్మెంట్స్ వచ్చేలాగా ఆయన శ్రద్ధ తీసుకొని చేయడం జరిగింది అప్పుడే కొత్తగా కోవిడ్ వచ్చిన సమయంలో కావాల్సినటువంటి ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్లు మాస్కులు విషయంలో అయితేనేమి అనేక ప్రాంతాల నుంచి కూడా మరి ఆక్సిజన్ తీసుకొచ్చి కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడే దాని విషయంలో మరి శ్రీకాంత్ గారు ఎంతో చొరవ చూపించినటువంటి పరిస్థితి సర్టిఫై చేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వమే అవుట్స్టాండ్ అధికారిగా సర్టిఫై చేసి రిటైర్ అయిపోయి ఎక్కడో ఢిల్లీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు ఆయన అటువంటి అతన్ని నువ్వు ఢిల్లీ నుంచి తీసుకొని వచ్చి ఈ రకంగా కొట్టి హెరాస్ చేసేటువంటి ప్రయత్నం మరి మీరు చేస్తున్నారు అని అంటే ఎంత దుర్మార్గం సిబిసిఐడి ద్వారా ప్రతిపక్షాలని ఇంత దారుణంగా అక్రమ కేసులు బనాయించి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి కొట్టొచ్చు అనేటువంటిది పాపం జగన్మోహన్ రెడ్డి ఏ రీసెర్చ్ స్కూల్లో చదువుకున్నాడో మరి నాకైతే తెలియదు కానీ ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను నాశనం చేసిన విధంగా పోలీస్ వ్యవస్థను కూడా పూర్తిగా దిగదార్చడాన్ని కన్నా మండిపడ్డారు సిఐడిని ప్రయోగించి ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు లోకేష్ 3 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని చెప్పిన వైసీపీ పెద్దలు ఎక్కడైనా నిరూపించారా అని ఆయన ప్రశ్నించారు జగన్ లాంటి అరాచక రాక్షస ప్రభుత్వం ఎక్కడా చూడలేదని ఆయన వెల్లడించారు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఎదగాలని జగన్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు
ఆయనలాగ అందర్ని జైలుకు పంపించాలని జగన్ కంకణం కట్టారని ధ్వజమెత్తారు. దీనికి పోలీసులు ఏ మాత్రం సహకరించవద్దని సూచించారు. వైసీపీ రాక్షస పాలనకు చర్మగీతం పాడేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, మీరు ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు గాని 3 లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశారు అని చెప్పేసి మీరు ఆరోపణలు చేశారు. వాళ్ళు మీరు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ ఆరోపణలో ఏ ఒక్క ఆరోపణ అయినా సరే మీరు నిరూపించగలిగారా అని నేను చెప్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే చెప్పాను నేను, ఇది ఒక అరాచక ప్రభుత్వం, ఇది ఒక రాక్షస ప్రభుత్వం అని. వాళ్ళకి తెలుసు దీంట్లో ఈ సంస్థలో ఏమి అవినీతి జరగలేదని. ఉద్యోగులు ఉపాధ్యాయులపై వైసీపీ ప్రభుత్వ వేధింపులను వ్యతిరేకిస్తూ ఈరోజు శంకరవిలాస్ సెంటర్లో వామపక్షాలు భారీ ఆందోళన సాగించాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలను సీఎం జగన్ వీడారని సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శులు జంగాల అజయ్ కుమార్ పాసం రామారావు హితా పలికారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం అమలు చేయాలన్నారు. ఆ దిశగా ఈ నెల 13న ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘాలు తలపెట్టిన ఆందోళనలో వామపక్ష శ్రేణులు పాల్గొంటాయన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వంపై ప్రత్యక్ష ఆందోళనకు సైతం శ్రీకారం చుడతామని అజయ్ కుమార్ పాసం రామారావు హెచ్చరించారు. శంకరవిలాస్ సెంటర్లో వామపక్ష నేతలు మాల్యాద్రి నళినీకాంత్ తదితరులతో కలిసి మాట్లాడారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల విషయంలో అనుసరిస్తున్నటువంటి దారుణమైనటువంటి నిర్బంధకాండకి నిరసనగా ఆందోళన కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీలన్నీ తుంగలో తొక్కి సిపిఎస్ని రూపుమాపి అలాగే రకరకాలైనటువంటి పిచ్చి వేషాలన్నీ కూడా వేసి పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఉద్యోగులు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే కొంత వ్యతిరేకత అక్కడక్కడ కనిపిస్తుంది. ఉద్యోగుల చేత పనిచేయించాల్సింది ఎవరండి? రాష్ట్ర ప్రభుత్వం కాదా? రాష్ట్ర ప్రభుత్వం పనిచేయించండి. జీతాలు మాత్రం సక్రమంగా ఇవ్వరు. నెల 15వ తారీఖు దాకా జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఎప్పుడైనా ఉందా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇది అన్యాయం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. వాళ్ళని చర్చలకు పిలవాలి. చర్చలకు పిలిచి వాళ్ళ చర్చలు జరిపి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయాలి. 13వ తేదీ లోపు కనుక వాళ్ళని పరిష్కారం చేయకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనకి సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తాం. సంపూర్ణమైన మద్దతు అంటే ప్రత్యక్ష కార్యాచరణలో కూడా సిపిఎం సిపిఐ పార్టీలు దిగి వాళ్ళని వాళ్ళ ఆందోళనకి మద్దతు తెలియజేస్తాయని చెప్పేసి వాళ్ళతో కలిసి ఆందోళనలో పాల్గొనండి అని చెప్పేసి ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. డాక్టర్ మండవ శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు గుంటూరులో ఈ రోజు ఘనంగా జరిగాయి. ఈ మేరకు కొత్తపేటలోని సాయిరత్న హాస్పిటల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో సిఐడి చీఫ్ సంజయ్, కార్పొరేటర్ పోతురాజు సమత, జనసేన అర్బన్ అధ్యకులు నేరెల్ల సురేష్, పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా కేక్ కట్ చేసి డాక్టర్ మండవకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రక్తదాన శిబిరం నిర్వహించి యువత పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. పోలీసులతో పాటు పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ సేవలు అందరికీ ఆదర్శమని ఈ సందర్బంగా అతిథులు తెలిపారు. అదేవిధంగా పేదల కోసం నిరంతరం ఉచితంగా వైద్య సేవలు కొనసాగించడం జరుగుతుందని మండవ పేర్కొన్నారు. ఈ సందర్భంలో మనం బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఒక 50-60 మంది బ్లడ్ డోనర్స్ ముందరకు వస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన బ్లడ్ అంతా కూడా మనం జనరల్ హాస్పిటల్కి డొనేట్ చేసేస్తాం. అక్కడ ఎమర్జెన్సీలో అందరికీ ఉపయోగపడేటట్టు ఫ్రీగా ఇస్తారు. ఎవరైతే ఇప్పుడు ఎవరైతే ఈరోజు బ్లడ్ డోనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 1 ఇయర్ పాటు జనరల్ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీగా ఎమర్జెన్సీలో బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా నా క్లినిక్లో నిత్యం వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్. ఏ రోజు ఫీజు తీసుకోవడం జరగదు. టెస్టుల్లో 30% రాయితీ, ఆపరేషన్లో 50% రాయితీ ఇస్తానని తెలియజేసుకుంటున్నాను. రహదారి గుంతలో పడి అధికార పార్టీ నాయకుడు డిప్యూటీ మేయర్ షేక్ సజీవుల తండ్రి షేక్ షౌకత్ గాయపడిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది.
పాతగుంటూరు నందివెలుగు రోడ్లో ద్విచక్ర వాహనంపై వెళుతూ గుంతల్లో పడ్డారు. ఈ సంఘటనలో షౌకత్ చెయ్యి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆరేళ్ల నుంచి పాతగుంటూరు నందివెలుగు రోడ్లో విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయ్యేంత వరకు అధికారులు ఇక్కడ రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టలేదు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో కూడా అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ ద్విచక్ర వాహనంపై వెళ్తూ గుంతలో పడి గాయాల పాలైన సంగతి తెలిసిందే. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.